जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। अपन जा बनी रहे। आयो कुम्भोई आजाये सत्कर्तारास्तुमंदन भगवान की जय। सर वीडियो नहीं देखना, सारा वीडियो नहीं ना कर लो सर। पूजा जय श्री मन्नारायण। भास्कर ना उनका फोटो पटको दिन रोज इलांद रामालय आलया वी दर्शन चुस्क रामलवारी कारणमेंटे कांग्रेस पार्टी आर ग्यारंटी पथकाल खचित अमल बाध्यता मेमकनी प्रजे प्रचार अभ्यर्थि कांग्रेस पार्टी अभ्यर्थि नैन अफिडविट दैव साक्षि సంతకం చేయబోతున్నా ఏముందండి మొబైల్ చదువుతున్నా ఈ అఫిడవిట్ ఏముందో నా పేరు వడతల ప్రణవ్ వయసు 30 సంవత్సరాలు సింగాపురం గ్రామ ఉజరాబాద్ మండలం వాస్తవం తెలంగాణలో నవంబర్ 30 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ క్రింది విధానంగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిగా అంకితం అవుతాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను రాష్ట్ర ప్రయోజనాలే పరమవధ పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను నిజాయితీగా నా బాధ్యతను నిర్వహిస్తానని సనియంగా తెలియజేస్తున్నాను అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పైన పేరు విషయాలని అన్నిటికీ సదా కట్టుబడి ఉంటానని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటానని ఈ అఫిడవిట్తో మీకు నేను హామీ ఇస్తున్నాను అఫిడవిట్ అర్థం ఏంటంటే మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ మేనిఫెస్టో కానివ్వండి అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటూ హుజరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు గెలిచిన తర్వాత గడప గడప తిరిగి అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ 6 పథకాలు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అందజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నేను మరి ఇక్కడ నాయకులు అందరం పనిచేస్తామని మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ మేము హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క గ్యారెంటీలు ప్రతి ఒక్క అభ్యర్థి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క అభ్యర్థి 6 గ్యారెంటీలని మేము అందజేస్తామని చెప్పి ప్రచారం చేస్తాం సో ఖచ్చితంగా అందరి అభ్యర్థులు ప్రమాణం చేస్తాం సో ప్రజల లోపల నమ్మకం బలంగా కాన్ఫిడెన్స్ చేయడానికి ఖచ్చితంగా చేస్తున్నాం వెనక తగ్గే ప్రసక్తి లేదు
రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ జెండా హైదరాబాద్ హుజురాబాద్ గడ్డపైన వన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరొకసారి తెలియజేస్తాం.